गुड मॉर्निंग स्टूडेंट्स मनम इंटर फर्स्ट इयर उपवाचकम रो पाठ इंटर फर्स्ट इयर उपवाचकम रो पाठ अंपक अंपक कवि सत्यम शंकर मंजी सत्यम शंकर मंजी सर असल अंपक 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 अंपका कदमी अटे तंत्री तीन अतमामल की अलागे तन ओक भर्त की अपगिंत अपगिंतलंटे प्रति पे चूसे उठर कदा अपगिंत जगे टाइम अंदर एड़े अटर कदा अप्ड वरकू तलद्रुन दर चला धारागन कूतर ओसारी तलद्रु तू विचिपे तलद्रुने अतगार इंटे इंका इकड़ो वील की ना संबंध उठदे इंकेत अम्मी विचिपे उने बाधा तो पेलीकूतर एड़स्तू उ कदा प्रती पे चूसे कदा इकड मन अंपक तल्ली तंत्री अलगेंतर मध्य आप्यायता अनुरागाल मन की अंपक आठ चुदा अंपक चूँ शिवय्य पार्वतम्मलकूतर सीता एवरि तल शिवय्य पार्वतम तल कवि तलद्रुद्ध सरना अंपक स्टोरी तलद्रु रास्ता ओके स्टूडेंट्स शिवय्य पार्वतम
మిరియాలు పంచిపెట్టారు చూడండి ఆవుని సీతని పళ్ళో వేసినప్పుడు ఊరందరినీ కూడా పిలిపించి ఒక పెద్ద పండగలా చేసుకున్నారంట పిల్లలకి పలకలు బలిపాలు ఇచ్చి అలాగే మిఠాయిలు కూడా ఇచ్చి చాలా వేడుకగా చేస్తున్నారన్నమాట బడి నుండి రావడం ఆలస్యమైతే పరుగులు వెళ్ళి భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చారంట శివయ్య బడి నుంచి అన్న కొంచెం ఆలస్యం అయింది ఇంకా రాలేదు సీత అనేటప్పటికి గబాలు స్కూల్కి వెళ్ళిపోయి బడికి పారిపోయి తన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకొచ్చాడంట అది నాన్న అంటే కదా తన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకొని వచ్చాడంట అలాగే ఏమైతే శివయ్య కూతురుతోనే ఎప్పుడూ కలిసి భోజనం చేసేవాడు శివయ్య ఏం చేసాడంటే ఎప్పుడు భోజనం చేసినా సరే తన కూతురుతోనే తినేవాడంట కూతురికి నచ్చిన కూరను తెలుసుకుని ఆ కూరే తినేవాడంట అంటే ఏంటి కూతురికి ఏదైతే ఇష్టమో అదే వండించేవాడన్నమాట ఇంకా అందుకని ఆ కూరనే తినేవాడంట శివయ్య చాలా ఇష్టంగా తినేవాడంట సీత తండ్రి వడిలో పడుకుని కథలు చెప్పించుకుంటూ నిద్రపోయాడంట సీత ఏం చేసేదంట తండ్రి వడిలో పడుకుని కథలు చెప్పించుకుంటూ రోజు పడుకునేదంట ఆ కథ వినకపోతే రోజు సీతకి నిద్ర పట్టదు ఆ కథ చెప్పకపోతే శివయ్యకి తృప్తి ఉండదన్నమాట ఆ విధంగా ఉండేవారు ఇద్దరు కూడా తండ్రి కూతురులను ఎక్కువ ఆడపిల్లలు అందరూ కూడా నాన్నకి చేరుకవుతారు కదా ఎందుకంటే నాన్న అంటే ఇష్టం నాన్నే తన జీవితంలో మొదటి హీరో కదా అలాగే తెల్లవారి నిద్రలేస్తూ కూతుర్ని పిలిచేవాడు తెల్లారినే నిద్రలేసిన వెంటనే కూతుర్నే పిలిచేవాడు అంటే తన మొహం చూడడానికి ఆ హారతి అద్ది తర్వాత తాను అద్దుకునే సారీ కూతుర్ని పిలిచేవాడు ముందుగా ఆమె ముఖం చూసి తర్వాత లోకాన్ని చూసేవాడు అంటే లేచి లేవగానే అమ్మ సీత ఎక్కడ ఉన్నా అని చెప్పేసి పిలిచి తన మొహాన్ని చూసి ఆ రోజు ఆరంభించేవాడు తర్వాత లోకాన్ని అంతటిని చూసేవాడు పూజ చేసుకుని కూతురి కళ్ళకు ముందుగా హారతి అద్ది తర్వాత తాను అద్దుకునేవాడు అంటే పూజ అయిన తర్వాత ఎవరైనా ముందు కడగొట్టరు కదండి అలా కాకుండా దేవుడు కద్దేసిన తర్వాత మళ్ళీ తన కూతురు కూడా ఆరతిచ్చి అప్పుడు తన కళ్ళకు అద్దుకునేవాడు అంటే శివయ్య అంత ఇదిగా కూతుర్ని ప్రేమించేవాడు అనమాట కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా దారపోసినట్లు భావించాడు కన్యాదానం అంటారేంటి కన్యని దానం చేస్తున్నట్టు భయ చేతిలో పెడుతున్నట్టు ఆ కన్యాదానం చేసినప్పుడు ఏమనిపించిందంట శివయ్యకి నా బతుకంతా దారపోసేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చిందంట బళ్ళల్లో సామాను సర్దుతూ బళ్ళల్లో వెళ్తున్నప్పుడు బళ్ళల్లో సామాను సర్దుతూ ఉంటారు కదా బళ్ళల్లో సామాను సర్దుతూ ఉంటే తన ఇంటిని ఎవరో దోచుకుపోతున్నట్టు అనిపించింది శివయ్యకి అంటే ఇంట్లో అంతా ఇవ్వడానికి కాదు అక్కడ మెయిన్ తన కారాల పట్టి సీత వెళ్ళిపోతుంది అది ఎవరో ఇంటిని దోచుకెళ్ళిపోతున్నట్టు అనిపించిందట శివయ్య సీత బయలుదేరుతూ తండ్రి పాదాలకు నమస్కరించింది ఆ పాదాలను పట్టుకుని పగలలేదు సీత ఎందుకంటే తండ్రి గురించి వెళ్ళడం ఇష్టం లేదు ఏ అమ్మాయి కూడా తల్లిదండ్రుల గురించి వెళ్ళాలనుకోదు ఎందుకంటే ప్రతి అంపకాలలో కూడా ఏమవుతుంది అక్కడ గ్యారెంటీగా ఏడుస్తుంది ఎంత ఏడవకుండా వెళ్దాం అనుకున్నా అక్కడ తల్లిదండ్రులు చూసేటప్పటికి అయ్యా ఈ రోజు నుంచి నేను వీళ్ళని విడిచిపెట్టి ఉండాలా అనే బాధ ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకు కూడా ఉంటుంది అలాగే వెళుతూ వెళుతూ కూడా వాడు తండ్రికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ కాళ్ళు వదలట్లేదంట శివయ్య కాళ్ళు తండ్రి కాళ్ళు వదలట్లేదంట పాదాలు అంటే ఏంటి వదిలేస్తే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట శివయ్య కోలబడిపోయాడు అంటే ఒక్కసారిగా అలా కోలబడిపోయాడు అంటే నా తల్లి వెళ్ళిపోతుంది అని నాకుండే ప్రాణం మెత్తులు రెండు కళ్ళు నీవేనమ్మా ఏమంటాడు నా గుండే నా ప్రాణం అలాగే మెత్తులు నా రెండు కళ్ళు కూడా నీవేనమ్మా వెళ్ళిపోతున్నావా తల్లి అంటూ కన్నీరు దాచాడంట శివయ్య వెళ్ళిపోతున్నావా నువ్వే కదా నా జీవితం అంతా అని ఆయన వెళ్ళిపోతున్నావా అమ్మా అని ఒక్కసారిగా ఏడ్చేస్తున్నాడంట మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆగి కూతుర్ని తీసుకువెళ్ళి మృక్కించి తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడంట అంటే వెళుతూ వెళ్తూ పొలిమేరలో ఉన్నవాళ్ళు లేదంటే అక్కడ ఉన్న గుళ్ళో దర్శనం చేసుకుంటారు కదా అలాగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆగంట కూతుర్ని తీసుకెళ్ళి మృక్కించేట దండం పెట్టించేసి అప్పుడు ఆ దేవత అన్నాడంట తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అని అన్నాడంట అని మరో చోట బండి ఆపించి అల్లుడిని పక్కకు తీసుకెళ్లి చేతులు పట్టుకుని నా కూతురు తప్పు చేస్తే నీ కస్తీరా నన్ను తిట్టు కొట్టు కానీ నా కూతుర్ని ఏమీ అనవద్దని బావురం అన్నాడంట మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక దిట్టు బండి ఆపి మళ్ళీ అల్లుడిని పక్కకు తీసుకెళ్లి ఒకవేళ నీకు ఏమన్నా అనిపించినా నా కూతురు మీద ఏమన్నా కోపం వచ్చినా సరే నువ్వు నన్ను తిట్టు కాదు నన్ను కొట్టు కానీ నా కూతురు మాత్రం నువ్వు ఏమీ అనవద్దని
ఎప్పుడైతే సీత రత్నరెడ్డికి వెళ్ళిపోయిందో మొక్క